పరిశుద్ధులందరికీ పరిశుద్ధులందరికీ శుభములు వందనములు. మీరు చూస్తున్నది నికోడిమస్ ముద్దాడ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో సంభవించిన యుద్ధాల వలన, అలాగే వివిధ ప్రభుత్వాల యొక్క అనాలోచిత నిర్ణయాల వలన, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వలన, అంతేకాకుండా యుద్ధాల వలన, మరియు ఇలాంటి మహమ్మారులు, కరోనా లాంటి మహమ్మారులు విజృంభించడం వలన ప్రపంచంలో కరువులు అనేవి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి అనేక మంది జీవితాలని చెదిమేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి పొంచి ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ, మరి 1920 వరకు కూడా అది కొనసాగింది. దాదాపు 2 సంవత్సరాల పాటు కాలం కొనసాగిన ఆ ఫ్లూ వలన భారతదేశంలో సుమారు 20 కోట్ల మంది పైబడిన జనాలు చనిపోయారు. ఈరోజు అంతకంతకు పెరిగిపోతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న 175 దేశాలు కూడా దీని బారిన పడటంలో, ఇక ఇప్పటికే దీనికి ఎటువంటి మందులు కూడా లేక తల్లడీలు పోతున్న తరుణంలో, ఇక ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి దేశం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దేశంలో ఉన్న మరి ప్రజల వారి ఇళ్లకి పరిమితం చేసే విధంగా లాక్డౌన్ అనేది పెట్టడం మనందరికీ తెలుసు. దీని పర్యవసానం పారిశ్రామికంగా మరి కుంటుపడుతుంది, అభివృద్ధి ఉండదు, అలాగే ప్రజలకు కావలసిన కొన్ని మరి ఆహార ఉత్పత్తులు కూడా క్రమేణా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఇది ఏదో ఒక రోజు పోతుంది భూమి మీద నుండి. అయితే అది వారాలు పడుతుందా, నెలలు పడుతుందా, సంవత్సరాలు పడుతుంది అనేది ప్రస్తుతానికి అయితే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క కరువు రావటానికి ఎంత అవకాశం ఉందని ఆలోచిస్తే నా వరకైతే చాలా అత్యధికమైన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం జీడిపి మనకి తగ్గిపోయింది ఇతర దేశాలతో పోల్చుకుంటే. అలాగే ఇతర దేశాల్లో కూడా వాటిని జీడిపి తగ్గిపోతూ వస్తుంది. అంతేకాకుండా మరి భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కొంతమంది సుమారు 100,000 కోట్లు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోవడం వల్ల చూస్తుంటే మరింత సంక్షోభంలో ముదిరేటట్టు అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో. కానీ ఈ కరువు అనే సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పొంచి ఉంది, మరి ముఖ్యంగా పేద దేశాలకి. ఎందుకంటే యుద్ధం తర్వాత వచ్చే పరిస్థితులు, అదేవిధంగా భయంకరమైన వైరస్లు విజృంభించడం ద్వారా మరి అత్యధికమైన మరణాలు చోటు చేసుకున్న తర్వాత, ఈ మరణాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి వారు కూడా వారి వారి ఇళ్లలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా పనులు లేక, అలాగే వారికి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి తగిన స్తోమత లేక, ప్రజలు కఠినమైన దుర్భరమైన మరి జీవితాన్ని మున్ముందుకు మరి పొందుకునే అవకాశాన్ని అయితే కొట్టుపడేలా హెచ్చరిక జారీ చేసి జాగ్రత్త పడమని సూచించాడు. కొందరు జాగ్రత్త పడేవారు కరువు కాటకాల నుంచి తప్పించుకున్నారు, మరికొందరు బలైపోయారు. అలా తప్పించుకునే విధంగా దేవుడు పూర్వకాలం నుంచే మరి మొదటి శతాబ్దం వరకు కూడా ప్రవక్తల ద్వారా చెప్పించిన వైనం బైబిల్ గ్రంథంలో మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా కృత నిబంధనలో 11:27 అగాబోను ఒక ప్రవక్త, అతని ద్వారా మరి రాబోతున్న ఒక కరువు విషయమే హెచ్చరించడం అనేది ఇక్కడ మనం చూడగలం. అపొస్తలుల కార్యాలు 11:27 ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియకు వచ్చి 28 వారిలో అగాబోను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించిన, అది క్లౌడియా చక్రవర్తి కాలం సంభవించిన రాయబడింది.
ఈ క్లౌడియా చక్రవర్తి పాలన క్రీస్తు శకం 41 నుంచి 54 మధ్య జరిగింది. ఇది భూలోకమందంతటా వచ్చే గొప్ప కరువుగా అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే అక్కడ ఆహార సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టుగా మనం చరిత్రని కనుక పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఈ కరువు అనేది నీళ్ళు లేకపోవడం వల్ల పశువులకి, మరి మనుషులకి ఆహారం లేకపోవడం వల్ల పడే ఇబ్బందుల్ని, దాని మూలంగా వచ్చే మరణాలని ఇది చూసేస్తుంది. ఇలాంటి కరువులు రాకమునిపే దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అంతేకాకుండా కరువు వచ్చినప్పుడు, ఈ కాటకం అనేది ఎక్కువైపోయినప్పుడు, కరువు కాటేసినప్పుడు, ఈ క్షేమం అనేది ప్రజల జీవితాలు క్షేమం లేకుండా తీసేసినప్పుడు, వారి కన్నీరు మున్నూరు అవుతున్నప్పుడు, వారు చితికిపోయినప్పుడు, వారు బాధలు ఉన్నప్పుడు, దేవుడి పిల్లలైన వారు ఏ రీతికి కూడా సహాయం అందిస్తారో, అసలు ఏ రీతిగా మానవత్వంతో మెలగాలో ఖచ్చితంగా దాని తర్వాత వచనంలో రాయబడిందండి. 11 అధ్యాయం అపొస్తల కార్యాల నుంచి 29 వచనం. అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుడుకు నిశ్చయించుకున్నాను. కరువు వచ్చినప్పుడు మానవత్వం కావాలి. కరువు వచ్చినప్పుడు ప్రతి వారు కూడా ఎదుటి వారిని ప్రేమించి, వారి దగ్గర ఉన్న వస్తువులు మరొకరికి ఇచ్చి వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని దేవుడు చెప్పిన మాట మంచిగా ఉన్నప్పుడు కాదు, వారు బాధలు ఉన్నప్పుడు కూడా ప్రేమించాలని, మంచివాడినే కాదు చెడిపోయిన కూడా ప్రేమించాలని సూచిస్తుంది. సో కనుక మీరు ఒకరినొకరు ప్రేమింపుకోవాలని క్రీస్తు యేసువారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కూడా మనం ఆలోచిస్తే, మరి పాలెస్టైన్లో ఉన్నవారికి, అథియోపియాలో ఉన్నవారు, సుమారుగా 500 మైళ్ళ దూరంలో ఉన్నవాళ్ళు ఈ సంగతి తెలుసుకుని కరువు కాలంలో వారికి సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. సహాయం చేయడానికి మన ప్రాంతం వాడే కాదు, పరాయి ప్రాంతం వాడైనా సహాయం చేయొచ్చు. కష్టం ఎక్కడ వచ్చినా ఎవరికైనా సహాయం చేయలేదు మానవత్వం. కనుక ఈ కరువు అనేది ఒకరిని చిదిమిస్తున్నప్పుడు మనకు పర్వాలేదు కూడా అనుకోకూడదండి. మనమందరం కూడా ఏం చేయాలంటే వారికి చేయుతున్న నిమించడానికి ఎప్పుడు కూడా ముందుండాలి. అయితే ఈ సమయంలో మనం గమనించాలి, అసలు కరువులు ఎందుకు వస్తాయి? నాకు తెలిసినంత వరకు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని, దేవుని యొక్క ఆధిక్యతను మానవ సమాజానికి దేవుడు నేర్పించాలనే ఆలోచనతోనే కరువు కాటకాలని, క్షేమాలని భూమి మీద పంపిస్తున్నట్టుగా మనకు అర్థం. ఒక వ్యక్తి గుణపాఠం తీసుకురావడానికైనా కరువును పంపించవచ్చు, లేదా సంఘము లేదా వ్యవస్థకి దేవుడు గుణపాఠాన్ని కలిగించడానికైనా సరే ఇలాంటి క్షేమాన్ని, తెగుళ్ళని రప్పించవచ్చు. అలాగే ఒక దేశానికి బుద్ధి రప్పించడానికైనా ఇటువంటి కరువుల్ని తీసుకురావచ్చు, లేదా ప్రపంచ దేశాలన్నిటికి కూడా గుణపాఠాన్ని నేర్పించడానికి ఇటువంటి కరువును రప్పించే అవకాశాన్ని మనం అయితే కొట్టుపడేలా. బైబిల్ గ్రంథంలోనూ కొన్ని సంఘటనలు కనుక మనం పరిశీలన చేస్తే, ప్రేమైన వాళ్ళరా, అబ్రహాము పిలువబడినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని లోబడతాడో లేదని చెక్ చేయడానికే ఆదికాండం 12 అధ్యాయంలో కరువును రప్పించినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, 2 సమూయేలు గ్రంథం 21:1 చూస్తే, భక్తుడైన దావీదు తన పరిపాలనా కాలంలో కూడా కరువు 3 సంవత్సరాలు వచ్చినట్టుగా మనం చూడాలి. సౌలు చేసిన పొరపాటును బట్టి, వారి పాపాన్ని బట్టి దావీదు వంటి నీతిమంతుడు ఉన్నప్పుడు కూడా కరువు రావడం అనేది మనం చూస్తున్నాం. మీరు అనొచ్చు, దేవుణ్ణి నమ్ముతున్న పిల్లలు ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నప్పుడు కరువులు ఎందుకు అంటే, మిగతా వారి పాపాన్ని బట్టి, దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నప్పుడు కూడా ఈ కరువు కాటకాలు లేకపోతే తెగుళ్ళు అనేవి దేవుడు పంపిస్తున్నాడు మనం గమనించాలి. అంతేకాకుండా మరి కరువు కాటకాల్లో దేవుడు తన పిల్లల్ని ఎలాగా పోషిస్తాడు అనటానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. తను నమ్మిన పిల్లలు క్షేమంగా ఉన్నప్పుడు ఎంత క్షేమంగా ఉంటారో, కరువు అల్లాడిపోతున్నప్పుడు వారు ఏ రకంగా పోషించబడతారో, ఆ మాటలు చూస్తే ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వసించే వారికి దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు అనే సందర్భాలని మనకి కొట్టుచినట్టు కనిపిస్తుంది. ఆ సందర్భం మనం చూడాలంటే రాజుల మొదటి గ్రంథం 17 రాజుకి గుణపాఠం కలిగించడానికి 3.5 సంవత్సరంలో ఆకాశాన్ని మూసేసి వర్షం పడకుండా దేశం మీదకి కరువు వచ్చినప్పుడు దైవజనుడైన ఏలియాను దేవుడు పోషించే విధానాన్ని 1 రాజుల గ్రంథం నుంచి 17 అధ్యాయంలో మనం చూడగలం. కాటకాల్లో
దేవుడు తన పిల్లల్ని ఎలా కాపాడుతాడో, వారికి ఎలా అండదండలు ఇస్తాడో అనేది చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాకుండా దేవుని ధిక్కరించిన దేశ రాజుకి గుణపాఠం కలిగించడానికి ఆ దేశ ప్రజలందరి మీద కూడా కరువు రప్పించడం కూడా మనం చూస్తున్నాం. దేవుని ధిక్కరించిన వారందరి మీద కూడా రాబోతున్న కరువు కాలంలో ఖచ్చితంగా దేవుడు తన పిల్లలైన వారిని పోషిస్తాడు అన్నానికి ఇంతకంటే ఇంకా బలమైన సంఘటన మనకి ఏమైనా కావాలా? అయితే ఈ కరువులు అనేవి రావడానికి మునుపు దేవుడు తన పిల్లలైన వారి నోట నుండి గతంలోనే అంటువ్యాధులు ప్రబలినప్పుడు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు ప్రజా జీవితాలని అతలాకుతలం చేసినప్పుడు, మరి ప్రజలకు అవసరమైన వస్తువులు నిత్యావసరాలు సరిగా దొరకక చాలా అవస్థలు పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భాన్ని మనం చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ చేస్తున్నాయి, ప్రతి దేశం కూడా. అలా లాక్డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్గానే ప్రభుత్వాలు సరిగా చర్యలు తీసుకోకపోతే మరి ఎలాంటి స్థితిని ఎలా ఉంటుందంటే, అసలు వస్తువులు కొనడానికి కూడా మనుషులు చాలా బేజారెత్తిపోతారండి. అలాంటి సంగతి ఒకటి మీకు పాత నిబంధన గ్రంథం నుంచి చూపించగలను, 2వ రాజుల గ్రంథం నుంచి 6వ అధ్యాయం 25వ వచనం. ఒకసారి చూచినట్లయితే కరువు కాట కాలంలో ఆ లాక్డౌన్ సమయంలో సిరియా రాజైన బెన్హద్ షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఆ పట్టణంలోని ఆ లాక్డౌన్ వలన ఆ పట్టణంలో బయట వారికి లోపల వారికి సంబంధాలు తెగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ధరలు ఏ రీతికి పెరిగిపోయాయి, అక్కడున్న బ్లాక్ మార్కెట్ ఏ రీతిగా అయిపోయింది, అక్కడున్న ఈ వ్యవస్థని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, అలాంటి పరిస్థితి ఒకవేళ కరువులు వస్తే ఉంటాయా అంటే కొట్టుపడేలేం చాలా దేశాల్లో. సో కనుక ఏ దేశ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉంటుందో ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ప్రజాస్వామ్యంగా ప్రతి వారికి కూడా న్యాయబద్ధంగా సిద్ధపడి ఉంటారో అక్కడ ఇటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజున్న ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసేవి కానీ ప్రజల పక్షాన్ని అయితే నిలిచేవి చాలా తక్కువ సందర్భాలు. సో కనుక ఈరోజు ఒకవేళ ఇదే గనుక క్షేమం గనుక ప్రపంచం అంతటి ఇప్పుడు వస్తే, కరువు గనుక ఈ భయంకరమైన మహమ్మారి ఈ బాధ తర్వాత గనుక వస్తే, ఖచ్చితంగా ఇప్పటికే వస్తు ఉత్పత్తి తగ్గిపోయింది, వస్తు అవసరాలు పెరిగిపోతే, వస్తు అవసరాలు తగ్గిపోయినప్పుడు వస్తు ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ ధరలు పెరిగిపోతే దళారులు లేకపోతే వ్యాపారులు మరి వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్ చేసి దాన్ని అత్యధిక ధరలకు అమ్ముకుని మరి చాలా వాళ్ళు లాభాలు ఆర్జిస్తారు, కానీ ప్రజలు మాత్రం చాలా చితికిపోతారు. ఈ పరిస్థితిలో ఎలా ఉంటుందో చూస్తే అక్కడ సందర్భం, అప్పుడు షోమ్రోలో గొప్ప క్షేమం కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును 6 పావు రెట్ట 5 రూపాయలకు అమ్మబడను, వారంతకంటే కఠినంగా ముట్టడి వేసి ఉండరు అని రాశారండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఈ బ్లాక్ మార్కెట్ గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటని నేను చూడక ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడును, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చొని ఉండను. 6వ వచనం, మరియు ధ్యానారమునకు 1 సీరు గోధుమ నూనె, ధ్యానారకు 3 సీర్లు యావలేని నూనెను, ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడింది. ధ్యానారం అంటే ఒక జీతం, ఒకరోజు జీతం. ఆ ఒకరోజు జీతం మరి ఒక వస్తువు కొనడానికైతే మరి మిగతా వస్తువులు పట్టుకుంటారు అంటే అంత కఠినంగా ఉండే పరిస్థితులు, అంత రేటు పెరుగు, అంత బ్లాక్ మార్కెట్. అందుకే నల్లని త్రాసు చేత పట్టుకున్నాడు బ్లాక్ మార్కెట్. ఈ కరువు సమయాల్లో బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. నిజంగా ప్రజాస్వామ్యయుక్తమైన ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఈ బ్లాక్ మార్కెట్ అరకట్టవచ్చు. కానీ పెట్టుబడిదారు వ్యవస్థ కొమ్ము కాసి, అంటే పారిశ్రామిక వర్గాలు కొమ్ము కాసి, ప్రజలకి వాళ్ళని మానాన వాళ్ళు వదిలేసే ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా ఈ కరువు కాటకాలు మరింతగా అల్లాడిపోతారు, చితికిపోతారు వారి జీవితాలు. కనుక ఒకవేళ ఈ కరువు వచ్చే అవకాశం కనుకుంటే ఎప్పటి నుంచే ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే బాగుపడతాయి. ఎలా జాగ్రత్త తీసుకోవాలనుకుంటే నిజంగా దేవుని పట్ల మంచి ఆలోచన కలిగి భవిష్యత్తును హెచ్చరించేవాడి దగ్గర రావాలి. ఐగుప్తి రాజు
దేవుడు అతనికి సూచించిన దర్శనం ప్రకారంగా 7 సంవత్సరాలు గొప్ప సుభిక్షమైన పంట రావడం, ఆ తర్వాత మరి గొప్ప కరువు రావడం, ఇవన్నీ దర్శన రీతిగా చూపించిన అతనికి అర్థం కాలేనప్పుడు యోసేపు బహు తెలివి కలిగి యుక్తి కలవాడే, కళలన్నింటికి భావం చెప్పువాడే ఉన్న అతను మరి రాజుకొచ్చిన, ఫరోకి వచ్చిన, చక్రవర్తికి వచ్చిన ఆ కలభావాన్ని చెప్పి కరువు రాబోతుంది, జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక మూలంగానే ఐగుప్తి దేశంలో ఎంత కఠినమైన కరువు ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా అల్లాడిపోకుండా చాలా చక్కగా ఉన్నారు. సో కనుక నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ యొక్క COVID-19 ప్రపంచ దేశాలన్నిటిని కూడా షట్టర్ మూయించేసింది, వారి ఇంటికి తాళాలు వేయించేసుకుంది, ప్రతి వారికి కూడా జీవనోపాధి లేక అందరూ చతికిలిపోయారు, ప్రతిది కూడా ఆగిపోయింది. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొద్ది రోజుల్లో ఆగిపోతే ఖచ్చితంగా వాటిని నిల్వ చేసిన వారు అత్యధిక ధరలు అమ్ముకోవడం మనం చూస్తాం. అంటే ఆహారం కొరత సమస్య ఏర్పడి ప్రజలు ఈ యొక్క వ్యాధి బారిన పడి కొంతమంది చనిపోతే, ఈ కరువు బారిన కూడా పడి కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. సో కనుక ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కరువు ఒకవేళ వచ్చినా ఆ కరువుని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచంలో ప్రజలందరూ కూడా జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతారని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అయితే నేను చెప్పగలను. లేదు, ఇతని చెప్పే మాటలు మనం విన్నక్కర్లే తీసిపడేయాలనుకుంటే సో దానికి పర్యవసానాన్ని మాత్రం చెల్లించుకోక తప్పదని నేను అంటాను. ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఒక్క మరి మహమ్మారి, అది ప్లేగు కావచ్చు, కలరా కావచ్చు, లేకపోతే స్పానిష్ ఫ్లూ కావచ్చు, వాటి తర్వాత వచ్చేవన్నీ అంటువ్యాధుల తర్వాత కరువులు రావటం, యుద్ధాల తర్వాత కరువులు రావడం, ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుని రాకపోవడం వల్ల కరువులు రావటం, అలాగే అతివృష్టి అనావృష్టి వల్ల కూడా కరువులు రావటం, ఇవన్నీ మనకి తెలియదు కాదు. ఒక దెబ్బ పడుతుందంటే దాని తర్వాత ఇంకో దెబ్బ రెడీగా ఉంటుంది, సిద్ధంగా ఉండాలి. కనుక ఈరోజు ఈ అంటువ్యాధుల తర్వాత నెక్స్ట్ రాబోతున్న మరో పెద్ద ప్రమాదం కరువు. ఈ కరువు కాటుని తప్పించుకోవాలంటే ముందుగానే బ్లాక్ మార్కెటింగ్ సిస్టమ్స్ అన్నింటిని కూడా రద్దు చేయాలి, వాటిని ఎక్కడ అవకాశం లేకుండా, ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోద్ది, ఆహార ఉత్పత్తి తగ్గిపోద్ది, ప్రజల అవసరాలు పెరిగిపోద్ది. ఆ టైంలోని ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రజాస్వామ్యంగా అయితేనే ఖచ్చితంగా బతుకుతారు, లేదంటే ప్రజాస్వామ్యం లేకపోతే చచ్చిపోతారు. ఈరోజు ఈ పార్టీ వ్యవస్థలో అది సాధ్యమవుతుందంటే ప్రశ్నార్థకమే, కానీ పార్టీలెస్ డెమోక్రసీ అయితే ఎప్పుడైతే వస్తుందో, పార్టీలది కాదు ప్రజలే ఇంపార్టెంట్, ప్రజల కొరకే రాజకీయాలు కానీ పార్టీల కొరకు కాదని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ప్రజలకి ఎలాంటి విపత్తు వచ్చినా 3 పూట్లు కాదు కనీసం 1 పూటైనా తినగలిగి ప్రాణాన్ని నిలుపుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రాణాన్ని నిలుపుకోలేక పోగొట్టుకునే అవకాశాన్ని కొట్టుపడైనక్కర్లేదు. సో ఒక దైవ సేవకుడిగా ఈ మాటల్ని ప్రపంచం ముందు పెడుతున్నాను. ఈ కరువు ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కోవిడ్ అనంతరం మాత్రం కొన్ని దేశాలకైనా దీని ఎఫెక్ట్ ఉంటుందని విన్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆదాయ అభిమానాలు ఛానల్ పైన అలాగే చూపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.